ఈ కానా ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ముందు కొత్తపల్లి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బేసిక్గా చిరంజీవి గారి ఫ్యాన్స్లో నేను ఒకడిని. చిరంజీవి ఎస్వి రంగాల గారి తర్వాత మన కమ్యూనిటీ నుంచి అంత విశిష్టమైన నటనా చాతుర్యం చూపించి, అంటే ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమా నేను చూశాను, పునరాధారాల దగ్గర నుంచి లేటెస్ట్ ఖైదీ 150 వరకు. దేర్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. ఇంకా చెప్పాలి అంటే అంత విశిష్టమైన వ్యక్తి మనకి దొరకడం కష్టం. రాజకీయాల్లో కూడా ఆయన చతురత చూపించారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్లో కలవకుండా ఉండుంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యి ఉండేవాడు. అదే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అది చాలా పొరపాటు అయింది. మా శశాంక్ మంచి ఇమిటేటర్ చిరంజీవి. సో మీరందరూ ఆయన పేరు మీద ఒక అసోసియేషన్ పెట్టి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా ఒక రెండుసార్లు వచ్చారేమో ఇక్కడికి నాకు గుర్తులేదు, కానీ బట్ బేసిక్గా చిరంజీవి లాంటి విశిష్టమైన వ్యక్తి మన కమ్యూనిటీలో ఇంకా ఒక 100 సంవత్సరాల వరకు పుట్టడు పుట్టబోడు. ఇంత విశిష్టమైన వ్యక్తి ప్రేరణ ఒక ఆర్గనైజేషన్ పెట్టి దట్టు అమెరికా లాంటి దేశంలో ఇంత విలక్షణమైన ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేయడం ముఖ్యంగా మనందరినీ అభినందిస్తున్నాను. ఇలాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టి బ్యాక్ టు గివ్ బ్యాక్ టు ఇండియా, పర్టికులర్లీ గివ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ టు యువర్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీకు తెలుసు, మన వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, ఎంతో టాలెంట్ ఉన్నా సరే జీవితంలో పైకి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంతో సహాయపడాల్సిన అవసరం ఉంది. దేర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ టు గివ్ బ్యాక్. దట్స్ వాట్ వీ కాల్ ఇన్ యుఎస్. సో మీరందరూ ఇంతే ఉత్సాహంతో యూ ట్రై టు గివ్ బ్యాక్ టు అవర్ పీపుల్, దోస్ హు ఆర్ లివింగ్ అండర్ పావర్టీ ఆర్ అండర్ పావర్టీ ఆర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, దట్స్ వాట్ వీ కాల్ దెమ్. సో మీరందరూ ఇలాగ సహకారాలతో ఉండి అందరూ ఇలా కలవడం, మీరు కలవడం వల్ల మీ సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. అవన్నీ ఇంకా పెంచుకొని ఎంత ఎన్నిసార్లు కలవగలిగితే అంత మంచిది. ఎందుకంటే మీరాలి వెంకటరావు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మాకు, ఎంత ఎన్ని ఎక్కువసార్లు మీరు కలిస్తే మీలో ఉన్న ఏమైనా పొరపాట్లు కానీ సమస్యలు కానీ ఒక అవగాహన రాహిత్యం కానీ ఉంటే అది తగ్గుతూ వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన వాళ్ళు ఎవరైనా కనబడితే నవ్వుతూ పలకరించు అని చెప్పేవారు. దట్ బీ ప్రౌడ్ టు బీ టు బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ బికాస్ వీ హ్యావ్ సో మెనీ స్టార్వర్డ్స్ టు టెల్. పాత రోజుల్లో అయితే ఏదో కోటి రామూర్తి కానీ ఇంకా శ్రీ రంగారావు కానీ, ప్రజెంట్లో అయితే మిదాలి వెంకట్రావు, తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, దాసనారాయణరావు. చూడండి, దెర్ ఈజ్ ఎ లెగసీ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. సో ట్రై టు స్ట్రెంథన్ ది కమ్యూనిటీ బై స్ట్రెంథనింగ్ యువర్ సెల్స్. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా సరే ట్రై టు నల్లిఫై దెమ్, ఉంటాయి. ఎందుకంటే మన కమ్యూనిటీ నోన్ ఫర్ లీడర్స్, లీడర్స్ అన్న చోట ఈ పొరపాట్లు అవి ఉంటుంటాయి. బట్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, ట్రై టు హ్యావ్ ఎ కోహెసివ్ గ్రూప్ అండ్ ట్రై టు బికమ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫోర్స్. మిమ్మల్ని అందరినీ చూసి మేము గర్విస్తున్నాం. ఇంకా గర్వపడేలా మీరు ప్రార్థించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.